హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొయిరా మీడియా. 2020 మొత్తం లాక్డౌన్లో గడిపేశాం. ఈసారి వచ్చే సంవత్సరం అయినా కొత్త కొత్తగా కొత్త కొత్త చిగురులతో ప్రారంభించాలని. ప్రధానంగా యువత అయితే లాక్డౌన్ వల్ల ఎంతో ఇబ్బందులు పడి 2021ని కొత్తగా ప్రారంభించాలని ఎంతో ఆశతో ఉన్నారు. అయితే వారందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రేక్ పడింది. ఈ సంవత్సరం 31, వచ్చే సంవత్సరం 1వ తారీఖున లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడంతో యువతలో ఒక కొంత నిరుత్సాహత మొదలైంది. అసలు దానిపై విజయవాడ యూత్ ఏమనుకుంటున్నారనే అంశంపై ఈరోజు మైరా మీడియా ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతా ఉంది. సో అసలు ఏంటి విజయవాడ యూత్ టాక్ ఏంటి అనే అంశంపై మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో, మీ పేరు గోవర్ధన్. సో ఈ ఇయర్ అంతా కూడా లాక్డౌన్తోనే ముగిసిపోయింది. కొంతకాలం నుంచి కొన్ని మినహాయింపులు వచ్చాయి కదా, మళ్ళీ 31st and 1st లాక్డౌన్ అంటా ఉన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? అయ్యా, ఎప్పటిలాగే ఇంకో ఇయర్ వస్తుంది. కాకపోతే ఈ మధ్య రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సీఎం జగన్ గారు రెస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తే 1 ఇయర్ బెటర్. సో ఈ ఇయర్ మొత్తం మీకు ఎలా అనిపించింది? దాదాపు మొత్తం లాక్డౌన్లోనే గడిచింది. జనరల్గా నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటాను, సో పెద్దగా చేంజెస్ ఏం లేవు. కాకపోతే రెస్ట్రిక్షన్స్ అనేవి పెరిగినాయి. సో వాటిని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన రెస్ట్రిక్షన్ దాటకుండా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తాం సింగిల్గా. అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ బట్టి కోవిడ్ తీవ్రత తగ్గిపోయింది అనుకునే మళ్ళీ లాక్డౌన్ పెడతా ఉన్నారు. అంటే లాక్డౌన్ పెడతారో లేదో నాకు ఐడియా లేదు, నేను న్యూస్ అంత ఫాలో అవును. సో కొత్త మ్యూటేషన్ ఏదో వచ్చింది అంటున్నారు, పెద్ద ఐడియా లేదు, చూద్దాం. సో మీకు ఓకేనా అసలు ఈ లాక్డౌన్? లాక్డౌన్ నాకు ఓకేనా కాదని పాయింట్ కాదు, కూడా గవర్నమెంట్ వేసినారు. సో ఒకవేళ లాక్డౌన్ లేదు అనుకోండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు 31st? ఇంకొంచెం బెటర్గా సెలబ్రేట్ చేసుకున్నాను. క్రౌడ్ ఉంటుంది కదా, ఏదో పబ్కి వెళ్ళో లేదంటే ఏదైనా ఓపెన్ ఏరియా ఉంటాయి కదా, డాన్సింగ్ కానీ అవి, అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో అది లేదు కాబట్టి రూమ్లోనే చిన్న డీజే పెట్టుకోను లేదా చిన్న మ్యూజిక్ పెట్టుకోను, చాలా కుదిరితే వాట్ కదా అవుతూ ఎంజాయ్ చేస్తాను. శ్రావంత్ కుమార్. ఏంటి లాక్డౌన్ వల్ల ఇది ఎంజాయ్మెంట్ కొద్దిగా తగ్గింది, యూత్ కొద్దిగా సాడ్గా కొద్దిగా ఫీల్ అయింది. అసలు ఈ లాక్డౌన్ దాదాపుగా ఇయర్ మొత్తం లాక్డౌన్లోనే గడిచిపోయింది కదా. సో కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేద్దామని చాలామంది, అంటే మిగతా వాళ్ళ వేరే కానీ యూత్ అయితే చాలా ఆసక్తిగా ఉన్నారు ఈ టైంలో లాక్డౌన్ అంటే మీకు ఎలా అనిపించింది? యా, యూత్ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, బట్ ఈ లాక్డౌన్ వల్ల ఎంజాయ్ చేయలేరు చాలామంది. చాలామంది ఎంజాయ్ చేద్దామని అనుకుని థాట్ ఉంది, బట్ ఈ లాక్డౌన్ అంటున్నారు 2 or 3 days ఎంజాయ్మెంట్ ఉండదు నాకు తెలిసి. న్యూ ఇయర్ ప్లానింగ్స్ అంటే బైక్ రైడింగ్ చాలా ఉంటాయి కదా, అది లాక్డౌన్ వల్ల అన్నీ చేయలేకపోయాం, చేయలేకపోతాం మ్యాక్సిమం. లాక్డౌన్ అని న్యూస్ వినగానే కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా, ఇలా బయటకు వెళ్దాం, రోడ్డు చిల్ అవుదాం కొద్దిగా అని, అవన్నీ కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం లాక్డౌన్ 2 days లాక్డౌన్ అనగానే. బ్రో, మీ పేరు అన్వేష్. అన్వేష్, ఏంటి లాక్డౌన్ లాక్డౌన్ అన్న వార్త నాకు మీకు ఏమనిపించింది? లాక్డౌన్ అంటే ఏమి పాటించట్లేదు ఎవరు, లాక్డౌన్ పేరే ఉంది కానీ ఎవరు పాటించడం లేదు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు ఈ న్యూ ఇయర్ని? బాగా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో బాగా తిరుగుదాం అనుకున్నాం, కానీ అన్నీ రూమ్లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే కోవిడ్ తగ్గిపోయింది అంటారే ఉన్నారు కదా, మళ్ళీ అసలు ఈ లాక్డౌన్ అవసరం? తగ్గింది అంటున్నారు కానీ మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, అనవసరం మళ్ళీ ఇది లాక్డౌన్ అది. సో మరి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు, రాదు లాక్డౌన్ అయితే పెట్టేశారు, ఇప్పుడు మీ ప్లాన్ చేయండి. ప్లాన్స్ ఏం లేదు, రూమ్లో కూర్చొని ఫ్రెండ్స్ ఉంటున్నాక. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.